हाय अंडी, वेलकम टू माय चैनल ऑल राउंडर पार्कवी। नेनी रोज मीकू ये बीट्रूट तो कर्री एला तैयार चेयालो चूपिस्तुन्नानु। चाला ईजी मेथड अंडी। ओक आनियन तीसुकुन्नानु अंते। फस्ट ई बीट्रूट्स नी पीलर तो पील चेसुकोनी इलांटि दांतो कोरुकोवालन्नमाट। फस्ट इला पील तीसेसुकोनी बीट्रूट्स नी दींतो कोरेसुकोवालन्नमाट। मनं लास्ट लो ई आनियन कूडा దీంతోనే కోరేసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను ఆనియన్ కూడా లాస్ట్లో బీట్రూట్ కోరేసిన తర్వాత ఆనియన్ కూడా దీంతోనే కోరేసానన్నమాట. ఇది ముక్కలు కోయాల్సిన పని లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద కొంచెం ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడైనాక ఆనియన్ ఫస్ట్ అయితే తురిమి పెట్టుకున్నాం కదా, ఆనియన్ వేసుకొని వేగనివ్వాలన్నమాట. ఇలా ఆనియన్ వేగినాక చూస్తున్నారు కదా, ఇలా ఆనియన్ వేగినాక ఇప్పుడు ఫస్ట్ బీట్రూట్ తురిమి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. బీట్రూట్ కట్ చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది, ఇలా తురిమేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సరిపడా ఉప్పు వేసుకోవాలి, తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట. కొంచెం నేను సాల్ట్ వాడనండి కూరల్లోకి, ఉప్పు వేస్తాను. ఇది ఉప్పు కరిగిపోతుంది. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ మగ్గినాక కొంచెం దగ్గరికి అయిపోతుందండి. ఇలా కొంచెం దగ్గరికి అయిపోయినాక కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇంకోసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుందండి, దగ్గర పడిపోతుంది కూర. ఇదిగోండి చూస్తున్నారు కదా, జస్ట్ ఇన్ 10-15 మినిట్స్లో అయిపోతుంది ఈ కూర ప్రాసెస్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు ఇట్లాగ ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి నా వీడియో సబ్స్క్రైబ్ చేసి మీకు యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.